హాయ్ అండి, నేను చంద్రశేఖర్. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. ఎడ్యుకేషనల్ పర్పస్గా నేను క్రిప్టో కరెన్సీ సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. దానిలో జేనిక్ దుబాయ్ది మొత్తం కూడా సెట్సు మెటావర్స్ కాన్సెప్ట్ తర్వాత జాక్ బోర్డ్ బోర్డ్జీ అనేది ఇక్కడ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మూవ్ చేస్తున్నాను. కానీ ఇవి మెయిన్ ఫోకస్ చేస్తున్నాను రీసెంట్ డేస్లో. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, ఎడ్యుకేషనల్ పర్పస్గా వీడియోస్ చేస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 9666406195 నెంబర్ మెసేజ్ చేయండి. బోర్డ్జీ ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ట్రేడింగ్ బోర్డ్. సో ఇది ఏం చేస్తారంటే, గానాది సౌత్ ఆఫ్రికాది, వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ అయిపోయింది. జనవరిలో నేను జాయిన్ అయ్యాను. నేను వచ్చి కూడా ఇప్పుడు 5 మంత్స్ రన్నింగ్ అని, 5th మంత్ రన్నింగ్ అనమాట. టాప్ 98 కాయిన్స్ ఉంటాయి కదా, ఆ టాప్ 98 కాయిన్స్ బినాన్స్లో ఉంటాయి కదా, వాటిని ట్రేడ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీ ట్రేడింగ్ క్యాపిటల్ ఒక $1000 ఉందనుకుందాం. నేను ఇప్పుడు పెద్ద ఎక్కువనే చెప్తాను, చిన్నవి చెప్పాను. నేను 100తో కూడా స్టార్ట్ చేయొద్దు, 200 మినిమం. సో 1000 పెట్టుకుంటే మీకు 5 ఇక్కడ $15 పెట్టి 5 కాయిన్స్ అన్నమాట ఇలా పెట్టుకొని. సో నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అన్నీ 5 కాయిన్స్ ఆటోమేటిక్ అదే సెలెక్ట్ చేస్తుంది. టాప్ 98 కాయిన్స్ నుంచి ఫస్ట్ ఆర్డర్ ఒక్కొక్క కాయిన్ని 15 టైమ్స్, $15 చెప్పిన 13 టైమ్స్ ఒక్కొక్క కాయిన్ ఉంటుంది, $195 యూజ్ చేస్తుంది అన్నమాట. ఇలా 15 × 13 = $195. ఇలా మీరు 5 కాయిన్స్ పెడితే మీకు ఏదో ఒక 5 కాయిన్లు ఒక కాయిన్ టాప్ కాయిన్స్ అని కూడా, టాప్ 98 కాయిన్స్ నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇది బినాన్స్కి వెళ్ళండి. బినాన్స్ ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అండి. నేను కేవైసీ కంప్లీట్ చేసుకొని చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇట్లా ఓవర్ వ్యూకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది బినాన్స్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇటు పితోర పైసల్ చేసుకోవచ్చు, లావాదేవీలు 5 కోట్ల మీద ట్రేడ్ చేస్తుంటారు. ఇది నా ట్రేడింగ్ క్యాపిటల్ ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను 1000, 2000, 3000 చేసుకోవాలని చూస్తున్నాను. అది త్వరలో చేస్తాను, వెరీ సూన్, వితిన్ 1 వీక్. ఇక్కడ కనిపిస్తే మీకు తెలుస్తుంది, మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటున్నాను. ఇక్కడ మ్యాటిక్, బిఎన్బి ఇవి ట్రేడ్ అవుతున్నాయి. చూసుకోండి ఇప్పుడు మ్యాటిక్ మీకు చూపిస్తాను ఇవ్వండి. ఇప్పుడు బిఎన్బి ఏ ర్యాంక్లో చూడండి. ఇక్కడ మోర్కి వెళ్ళండి. మోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడన్నా ఏదైనా తీసుకోండి, చూసుకోండి ఏ ర్యాంక్లో ఉంది. తెలియాలంటే కొద్ది కిందికి రండి. సో మీకు తెలిసిపోతుంది ఇది ఏ టాప్ ర్యాంక్లో ఉందనేది, ఇది ఏం ట్రేడ్ అవుతుందని మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఆ కాయిన్ గురించి, ఇలా డేటా వస్తుంది అన్నమాట. సో ట్రేడ్ వాల్యూమ్ ఎంత, అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వస్తే ఇంకా మీరు ఇట్లా క్లిక్ చేశారనుకోండి, బిఎంబి టాప్ 3లో ఉంటుంది అన్నమాట. టాప్ 3 అది తెలియాలంటే మీరు ఏం చేయొద్దు, కాయిన్ మార్కెట్ క్యాప్. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను అవండి. ఇక్కడ నేను ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాను, అందుకని చూపిపోతున్నాను విత్డ్రా చేసి. సో వాళ్ళకి రండి, వాళ్ళకి మోర్కి రండి. మోర్కి వస్తే మీకు ఇక్కడ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు డేటా వచ్చేస్తుంది. దాన్ని కాయింది మ్యాటిక్ ఏంటి అనేది కొద్దిగా రిఫ్రెష్ అవుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో మీకు మ్యాటిక్ చూడాలనుకుంటే మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ ఇలా వెళ్ళండి. మీకు చెప్తున్నాను టాప్ 98 లిస్టులో ఉంటుంది ఇది చూపించడానికి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్లోగా వస్తుంది నెట్. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అండి ఇది పెద్ద, ఇక్కడ అన్ని కాయిన్స్ లిస్టెడ్ అవుతాయి అన్నమాట. ఏ కాయిన్ ఏ పొజిషన్లో ఉందని తెలిసిపోతారు మీకు, ఏది లూజర్స్ ఏది గెయినర్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు కాయిన్ పర్చేస్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, లావాదేవీలు చేసుకోవచ్చు. మీ వర్క్ చేసుకుంటూ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నా నెట్కి స్లోగా ఉంది, అందుకని అట్లా మెల్లంగా వస్తుంది, ఓపెన్ అవుతుంది అందుకనే. సో ఇక్కడ చూసుకుంటే టాప్ కాయిన్ చూడండి బిఎన్బి 4th ప్లేస్లో ఉంది, ఓకేనా. చిత్ర 3rd ప్లేస్లో ఉంది, USD కాయిన్, XRP, కార్డాను నంబర్స్ చూడండి ఇక్కడ, అది మీకు తెలిసిపోతాం అన్నమాట. టాప్ 98 కాయిన్స్ని ఏదైతే బాగా ట్రేడ్ చేస్తుందో అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అన్నమాట. సోలానా అవన్నీ ఉన్నాయి అన్నమాట, మీరు చూసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, ఏది ప్రాఫిట్లో ఉంది, ఏది లాస్లో ఉంది. ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లో D5 కాయిన్స్, NFTs, మెటావర్స్ కాయిన్స్, అదే సిడ్స్ మెటావర్స్ అన్నమాట. సో అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిఎన్బి 4th ప్లేస్లో ఉంది, USD కాయిన్ 5th ప్లేస్లో. ఇట్లా టాప్ 98 కాయిన్స్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేస్తుంది. మీరు ఏం చేయాలంటే API బైండింగ్ చేయాలండి. నేను విత్డ్రా చేస్తున్నాను, కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చి విత్డ్రా చేస్తాను. API బైండింగ్ అంటే
ఆటోమేటిక్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్. మీ ట్రేడింగ్ క్యాపిటల్ బినాన్స్లో ఉంటుంది అన్నమాట, అది ఎక్కడ పోదు, మీ ట్రేడింగ్ క్యాపిటల్ బినాన్స్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఏపీఐ బైండింగ్ అయిపోయింది, ఓబీ ఒక ఎక్స్చేంజ్, ఓకే ఒక ఎక్స్చేంజ్ అండ్ ఓన్లీ బినాన్స్ స్టాప్ కాబట్టి అక్కడ సర్వీస్ ఛార్జెస్ చాలా తక్కువ అవుతాయి అన్నమాట. ఇక ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ట్రేడింగ్ క్యాపిటల్ పెడితే అంత మంచిది అన్నమాట. ఓకేనా, ఈరోజు డేట్ చూసుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది. సో అలా మనము ఆన్ చేసుకోవచ్చు టీం ద్వారా, మనకి టీం కూడా చేసుకోవచ్చు, ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు టీం అవసరం పెట్టి. ఇక్కడ కాయిన్స్ కనిపిస్తాయి అన్నమాట, ఇక్కడ ట్రేడింగ్ కాయిన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఏది రెడ్లో ఉంది, ఏది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అన్ని రెడ్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ టాప్ 98 కాయిన్స్ చేస్తుంటుంది. మీ ఆటోమేటిక్ అండి, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నమాట. రిఫర్ చేసుకోవచ్చు మీ మిత్రులకి, ఎవరికన్నా పోర్ట్ఫోలియో ఉంటే మీకు ఎంత వచ్చినాయి ఏంటి. స్పాట్ ట్రేడింగ్ అనమాట ఇది, స్పాట్ ట్రేడింగ్ ద్వారా మీకు పోర్ట్ఫోలియో తెలుస్తుంది. $50 యాక్టివేషన్, $20 అసెట్ బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. అసెట్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు బోటు 20%, ఇప్పుడు మీకు $100 మీకు ప్రాఫిట్ ఇచ్చింది ఈరోజు, $20 తీసుకుంటుంది, అది కట్ ఆఫ్ చేస్తుంది 20%. అది ఇక్కడ అసెట్ బ్యాలెన్స్ తీసుకుంటుంది అన్నమాట. అంటే మీరు $1000 పెట్టారండి, పెడితే $100 మీకు ప్రాఫిట్ ఒక కాయిన్ మీద వచ్చినా అన్ని కాయిన్లు కలిపి, అప్పుడు అది ఎంత తీసేసుకుంటుంది, ప్రతి కాయిన్ మీద 20% తీసుకుంటుంది అన్నమాట. అలా అంత కలిపి కాదు, ప్రతి కాయిన్ మీద 20% తీసుకుంటుంది. ఒకటి కాయిన్ మీద $100 వచ్చిందనుకో, $20 ఇక్కడ ఉండాలి మీకు, లేకపోతే ట్రేడింగ్ ఆగిపోతుంది అన్నమాట. అలానే ఇక్కడ రిఫర్ చేయొచ్చు వేరే వాళ్ళకి. అసెట్ బ్యాలెన్స్ అంటే మీకు చెప్పాను కదా, మొత్తం టోటల్ $70 పెట్టుకొని మీరు $1000తో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం $100 పెట్టుకోండి. ఇక్కడ $50 కట్ అయిపోతుంది, $50 ఇక్కడ అటాచ్ బ్యాలెన్స్లో ఉంటుంది. మీకు ఏమైనా ఇన్కమ్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది, బోనస్ ఏమైనా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ ఐడి కూడా యాక్టివేట్ చేసి టాప్అప్ చేయొచ్చు అన్నమాట. సో డిపాజిట్ విత్డ్రావల్ సైన్ న్యూ సైన్అప్ ఎలా ఉంటుంది చూసుకోండి ఇక్కడ. సో న్యూ సైన్అప్ అంటే ఇలా ఉంటుంది, మీ ఈమెయిల్ అడ్రస్ సెండ్ వెరిఫై చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీరు విత్డ్రా చేసేటప్పుడు యూజ్ అవుతారన్నమాట. ఇది నా రిఫరల్ ఐడి L409QV ఎస్ శుంకర చంద్రశేఖర్. సో ఇలా మీకు కూడా మీద వస్తారు, మీరు పంపించుకోవచ్చు. దీని గురించి మొత్తం వీడియోస్ చేస్తున్నాను, అయినా చేస్తున్నాను. ఎర్నింగ్ గురించి ఎంత వస్తుందో అని ఇక్కడ కనిపిస్తుంది మీకు స్క్రీన్ షాట్స్. సో ఇక్కడ కరెన్సీ మన INR పెట్టుకున్నాను, ఇక్కడ ఫింగర్ ప్రింట్ చేంజ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు మీరు. సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏదైనా క్లిక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆర్డర్ మెసేజెస్ ఏమేమైనా లావాదేవీలు ఏమైనా అంత తెలుస్తుంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఏమి ఇవ్వలే కాబట్టి ఏమి తెలుస్తలేదు. సో ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తారు. మీరు విత్డ్రా చేయాలనుకున్నాను అనుకోండి, మీరు హోమ్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇది బోట్జీ అన్నమాట, బోట్జీ బోట్ ట్రేడింగ్ బోట్ టాప్ 98 కాయిన్స్ ట్రేడ్ చేస్తుంది. $50 వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్, ఒకసారి అక్కడి నుంచి TRC20 USDT అడ్రస్ను డిపాజిట్ చేయండి. డిపాజిట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది వ్యాలెట్లో, అక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉందిగా. ఈ అడ్రస్ TRC20 అడ్రస్కి మీరు ఇక్కడ $70 అంటే ఒకవేళ $100 పెడితే మీ $20 అసెట్ బ్యాలెన్స్లో ఉంటుంది. మీరు 70 పెట్టమంటున్నాడు కానీ నేను 200తో స్టార్ట్ చేస్తే కంపల్సరీ 70-50 కట్టే 20 అక్కడ అసెట్ బ్యాలెన్స్లో ఉంటుంది. నేను విత్డ్రా ఎలా చేస్తున్నాను చూడండి. సో బోట్ ఇది చాలా బ్యూటిఫుల్గా స్పాట్ ట్రేడింగ్ అండి ఫుల్లీగా. సో మార్కెట్ డౌన్ ఉంది అంటే మోర్ ట్రేడింగ్ క్యాపిటల్ మోర్ బెనిఫిట్ అనమాట. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా ఆప్షన్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ అడ్రస్ నేను ఇచ్చేసాను, బినాన్స్ USDT అడ్రస్, అది అలా ఉండదు. ఎంటర్ అమౌంట్ ఎంటర్ చేస్తాను. నాకు ఆల్రెడీ 30.02 ఉంది, నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే 30.02 అని పెడతాను. సో ఓకే, 30.02 పెడితే 2 USDT కట్ అవుతుంది, విత్ ఇన్ మినిట్స్ నా దగ్గర వచ్చేస్తుంది. అడ్రస్ మస్ట్ బి TRC20 అంటున్నాడు, ఇది ఆల్రెడీ TRC20 చూపిస్తాను ఆగండి మీకు. చూడండి ఇక్కడ ఇలా మూవ్ చేయండి, ఇలా మూవ్ చేయండి ఇక్కడ. ఇలా మీరు అప్లికేషన్ ప్లేస్టోర్ లోడ్ వేసుకోవచ్చు. ఈ అడ్రస్ ఏదైతుందో ఇదే బ్లాక్ చైన్ అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్ ఈ అడ్రస్కి 3RX అని ఉంది కదా, నేను చూపిస్తాను బినాన్స్కి ఎక్కడ ఉందనేది. బినాన్స్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళిపోయి హోమ్కి వెళ్ళండి. అంటే మీకు చూపించేస్తున్నాం అడ్రస్ USDT. ఓకే, USDTకి వెళ్దాం. సో డిపాజిట్కి వెళ్ళండి, వెళ్తే ఇక్కడ USDT అని ఆప్షన్ వస్తుంది చూసుకోండి ఇది. సో TRC20 అడ్రస్ నేను చూపిస్తున్నాను చూడండి, నేను ఎక్కడ క్లిక్ పెట్టాను అనేది మీరు కూడా పెట్టవచ్చు. TRC20 చూడాలండి, మోస్ట్ ఆఫ్ ది టైం ట్రాన్సాక్షన్ ఫీ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ చూడండి 3RX. అర్థమైందా మీకు 3RX? సో ఈ అడ్రస్ చెప్పెట్టాలి 3RX.
3RX చూసుకోండి. ఇక్కడ వచ్చిన అర్థమైందా మీకు? అని క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ చైన్లో ఒక్కసారి తప్పు అయితే మనం ఏం చేయలేమన్నమాట. 3RX ఇప్పుడు అక్కడ విత్డ్రా అయిపోతుంది చూడండి. సో విత్డ్రా జే యూనివర్స్ విత్డ్రా అని కొడతాను. సెండ్ కోడ్ టు ఈమెయిల్ అంటుంది, పెడుతున్నాను. సో నేను మెయిల్కి వెళ్తున్నానండి, నా మెయిల్కి. సో జస్ట్ ఐ గో టు మై మెయిల్ అడ్రస్. సో ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఇన్బాక్స్ స్పామ్ ఫోల్డర్ అంటున్నాడు. సో ఫస్ట్ నేను నా మెయిన్ మెయిల్కి వెళ్ళిపోతాను. ఓకే, దానిలో కనిపిస్తుంది, స్పామ్ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చింది ఇక్కడ. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేయకండి, కంపౌండింగ్ చేయండి. మీరు కంపౌండింగ్ చేస్తేనే మీకు లాభం. సో మెయిల్కి వెళ్దాం. మెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి కోడ్ ఫ్రమ్ బోర్డ్సీ అని వచ్చింది. సో అది కాపీ చేసుకుంటాను. 35371. ఓకే, మనం బోర్డ్కి వెళ్ళిపోదాం. 5371 ఎంటర్ చేద్దాం. ఓకే, పేస్టెడ్. తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఏదైతే నంబర్ పెట్టుకుంటా 6 డిజిట్ కదా. సో విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అయిందండి. సో ఇక్కడ కొద్దిగా రిఫ్రెష్ చేద్దాం. చూసుకోండి, ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడ 0.002 అని కట్ అయిపోయింది. నేను చూస్తాను అక్కడ $28 వచ్చాయా లేదా అనేది. సో నేను ఇప్పుడు బినాన్స్కి వెళ్తాను. బినాన్స్కి వెళ్ళి USDT వెళ్తానండి. సో మనం అక్కడ చూసుకుందాం ఎంతసేపట్లో వచ్చింది అనేది. సో బోర్డ్స్ చాలా బాగా చేస్తుంది. స్పాట్ ట్రేడింగ్ అండి ఇది. సెమీ ఆటోమేటిక్, రాయల్ క్యూ అంటే సెమీ ఆటోమేటిక్, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే 129 చూద్దాం, కొద్దిసేపట్లో ఎంతసేపటి రిఫ్లెక్ట్ అవుతారా. రిఫ్లెక్ట్ అయిన వెంటనే మీకు చూపిస్తాను. మీకు విత్డ్రాయల్ లోపల API బైండింగ్ ఎట్లుంటా చూపిస్తాను. ఇక్కడ వెళ్ళిపోతే మీరు కాపీ ట్రేడింగ్ స్పాట్ ట్రేడింగ్కి వెళ్ళిపోతే API బైండింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ బినాన్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇది మీ API సీక్రెట్ కీ అన్నమాట. ఇది ఇది API సీక్రెట్. ఈ అడ్రస్, ఈ IP అడ్రస్ మనం బినాన్స్కి అటాచ్ చేసి అక్కడ వెరిఫై చేయాలి. అక్కడ బినాన్స్లోని API సీక్రెట్కి ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ కోడ్ కట్టి ఇక్కడ వెరిఫై చేయాలి. అంతే, చాలా సింపుల్. దాన్ని వీడియో కూడా చేశాను, ఎక్కడ ఉంటే చూపిస్తాను. బినాన్స్కి వెళ్ళండి. బినాన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళి మోర్కి వెళ్ళడం, మోర్. సో మోర్ అన్న ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, అక్కడ వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి డౌన్కి రండి. స్టేకింగ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీని లోపల. సో API మేనేజ్మెంట్, ఓకే, అది క్లిక్ చేస్తే నేను వీడియో చేశాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక సీక్రెట్కి సెక్యూరిటీకి ఫస్ట్ మీ పేరు ఎంటర్ చేయాలి. అంటే బోర్డ్సీ కాబట్టి ఆ బోర్డ్సీ పేరు ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ దాని పేరు పెట్టాలి. ఆ API ఎక్కడి నుంచి వస్తుంది దాని పేరు ఏంటి మనం గుర్తుపెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ చూస్తే క్రియేట్ API కీ ఉంది కదా, ఇక్కడ మీద మీరు బోర్డ్సీ అని ఎంటర్ చేసి జాక్ బోట్ అని. బోర్డ్సీ, జాక్ బోట్ రెండు కూడా ఒకటే లాగా ఉంటాయి, కానీ ఇక్కడ రెండు వేరు వేరు మనకి కంపెనీస్ కంట్రీస్ నుంచి అలానే మంచిగా స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా ఉంది దీని లోపల. ఇక్కడ బోర్డ్స్ ఎంటర్ చేసి క్రియేట్ API కొడితే మీకు ఇక్కడ సీక్రెట్కి ఎడిట్ అని కొట్టండి. ఇక్కడ API ఉంచాడు, ఈ API ఓకే సీక్రెట్కి జాక్ బోర్డ్ది, ఇది జాక్ బోర్డ్ ఆల్రెడీ ఉన్నదిరా, ఇది బోర్డ్స్ ఇది ఇది ఎడిట్ అని కొడితే ఇక్కడ మీకు ఇది కింద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సీక్రెట్కి వస్తుంది, API వస్తుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ అనేబుల్ ఓన్లీ స్పాట్ మార్జిన్ అంటే ఓన్లీ రీటైల్ ట్రేడ్ అనమాట. విత్డ్రాల్ ఆప్షన్ ఏ పెట్టదు చూడండి, అన్నీ రాంగ్ ఉన్నాయి. అంటే ఫిల్అప్ చేయలే, అంటే బోట్ ఓన్లీ రీడ్ అండ్ ట్రేడ్ చేస్తుంది. ఈ రెండేటి ఎక్కువ ఉంటాయి, రీడింగ్ అండ్ ట్రేడింగ్. టాప్ 98 కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. మోర్ క్యాపిటల్, మోర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎప్పుడైతే మీరు అది మీరు అక్కడ వెళ్ళేసి బోర్డ్ చేయాలంటే ఎడిట్ చేస్తారో, చేసిన తర్వాత API సీక్రెట్కి ఏదైతే వస్తుందో అది తీసుకొని అక్కడ పెట్టాలన్నమాట మీరు బోట్లో. అప్పుడు మీకు అయిపోతారు. ఆల్రెడీ రెండు బోర్డ్స్ ఉన్నాయి కదరా, బోర్డ్స్ ఒకటి, జాక్ బోట్ ఒకటి, రెండు కూడా ట్రేడింగ్ చేస్తున్నాయి. అక్కడ కూడా ఏం చేసాం మనం, ఓన్లీ ఆ API సీక్రెట్కి దీనికి ఇచ్చామన్నమాట. ఓన్లీ రీడ్ అండ్ ట్రేడ్ అన్నమాట.
దీనికి అధికారం ఇవ్వలేము మనం తీసుకోవాలి. ఓన్లీ ట్రేడింగ్ చేసిన ప్రాఫిట్లోంచి ఆ ప్రాఫిట్ ఎక్కడ తీసుకుంటుంది, అది బోట్లోని తీసుకుంటుంది. ఇక్కడ బోట్ సీలోంచి ఇక్కడ అసెట్ బ్యాలెన్స్లో ఉంటుంది అన్నమాట. ఇది సింపుల్గా అయిపోయబడి వీడియో చేశాను. ఫస్ట్ టైం కొద్దిగా మీకు అనిపిస్తుంది, భయపడుతుంది, కానీ రాంగ్ పైన ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు, నేర్చుకోవడంలో తప్పులేదు. నేర్చుకుంటే ధైర్యం వస్తుంది, 10 మంది నేర్పగలుగుతాం. సో ఇది బోర్డ్ చేయదండి. కొద్దిగా నేను విడ్రాల్ది చూపించాను మేము మొత్తము, అలానే జాక్ బోర్డు కూడా సేమ్ అలైజ్ లాజిక్. ఏపీ పండించాలి మన మన కాయిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూడండి కాయిన్స్ ట్రేడింగ్ అవుతున్నాయి. ఇది పాజిటివ్లో ఉందిగా, థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈరోజు బిఎన్బి అందుకని అన్నమాట. సో యూఎస్డీ ఫండ్ ఎంత ఉంది ఏంటి, మన ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత, బిల్లింగ్ డీటెయిల్స్ అంతా ఏ టు జెడ్ ఉంటుంది. చాలా బాగుంది, ఇంకా మనకు నచ్చిన వాళ్ళని చేస్తున్నాను, రిస్క్ అంటే అనే చోట్ల ఉంటుంది కదా. సో అలానే నేను సిడ్జు ఒక మెటావర్స్ కాన్సెప్ట్ కూడా చేస్తున్నాను, దుబాయ్ది జెనిక్ చేస్తున్నాను, డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ చేస్తున్నాను అనమాట. కాయిన్ మార్కెట్కి అర్థం చూపించాను. సిడ్జు మెటావర్స్ అండ్ ఒక రెడీ గ్లాసెస్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని అక్కడ మీరు వెళ్ళిపోతారు. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు ఉండొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, అన్ని విధాలుగా నేను ఆన్ చేసుకోవచ్చు. లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సిడ్జు మెటా సౌత్ కొరియాదండి. మెటావర్స్ ఒక వర్చువల్ వరల్డ్ అనమాట. ఆ వరల్డ్ $50 మీ సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు. అక్కడ నాకు ఒక టీం ఉంది, బిలియనియర్ టీం. ఆ టీమ్ నేను బిలియనియర్, ఆ టీం బిలియనియర్, మేమంతా బిలియనియర్ అనమాట. మేము ఆ రూట్లో వెళ్తున్నాం. సిడ్జు ఎక్స్చేంజ్ బిజినెస్ ప్లాన్ ఇక్కడ ప్లాన్ కూడా ఉంది. ఇంకా చూడండి మెటావర్స్ అంటే ఒక వర్చువల్ వరల్డ్ అనమాట. అక్కడ మీరు వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఉంటారు, తినొచ్చు, నీ ఆఫీసెస్ తెరవచ్చు, మూవీస్ తీయవచ్చు, సీరియల్స్ తీయవచ్చు, ఏదైనా తీయవచ్చు, వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. ప్రైస్ చూడండి ఎంత ఉందో. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే డిఫరెంట్, మీకు ఎట్లా ఏమైనా అవర్స్ అంటే ఇదే అత్తలు పెట్టుకొని వెళ్ళిపోతారు మినిమం $50. అదే కాకుండా మనం చేసే సెనిక్ అది దుబాయ్ దాన్ని మొత్తం దుబాయ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది. ఇప్పుడు మొత్తం దుబాయ్ మొత్తం కూడా పేపర్లెస్ అయిపోయింది. ప్లస్ అది దుబాయ్ జెనిక్ గవర్నమెంట్ కాయిన్ చూసారా, ఇట్లా కొట్టండి మీరు అంతే సింపుల్గా. చూసారా బుర్జ్ ఖలీఫాలో కూడా 100 యూరోస్తో స్టార్ట్ చేయొచ్చు. బ్లాక్ చైన్ అనమాట, అన్ని సెక్టర్స్, గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ కూడా జెనిక్ బ్లాక్ చైన్లో వస్తున్నాయి. చూసాను మీరు, నేను చెప్పవసరం లేదు. ఇక్కడ అరబ్ న్యూస్, హిందుస్థాన్ టైమ్స్ న్యూస్, జెనిక్ లాంచెస్, ఫిన్టెక్, సాఫిద్దీన్ ప్రమోట్ చేస్తుంది. ఇది మొత్తం రియల్ ఎస్టేట్, విండ్, సోలార్, హెల్త్, అన్ని సెక్టార్స్లో జెనిక్ బ్లాక్ చైన్ వస్తుంది. MLM ప్లాన్ కాదు, ఇస్ రియల్ ప్రాజెక్ట్ అనమాట. సో మీకు మింటింగ్ హబ్స్ 20 ఇయర్స్ వరకు కాయిన్స్ మింట్ అయ్యి వస్తుంది. ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు. వీళ్ళ సొంత ఎక్స్చేంజ్, వీళ్ళ సొంత ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్లో డిగ్రీస్ ఇస్తున్నారు, MBA BBA డిగ్రీస్, జాబ్స్ కూడా అనమాట. చాలా వీడియోస్ ఎన్నో ఉన్నాయి. నేను CEO అనమాట. అలా కాకుండా రాయల్ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ ఉంది. తెలుసు మీకు దుబాయ్ అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, చూసుకోవచ్చు ఇక్కడ. మీరు జస్ట్ క్లిక్ చేస్తే తెలుస్తుంది మీకు. సో మీకు ఈరోజు విత్డ్రా ప్రాసెస్ చూపించాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు వచ్చేసాయి 157 అయిపోయింది. సో డిపాజిట్ అయిపోయింది అనమాట. మీరు ఫండింగ్ లేకపోతే మీకు తెలిసిపోతుంది. సో USDT వచ్చేసింది అకౌంట్లో, స్పాట్ ట్రేడింగ్లో యాడ్ అయిపోయింది. 129 ఉంటే చూసుకోండి ఇప్పుడు ఎంత అయింది, 157, 129.28, 715.157. సో మీకు అర్థమయ్యేప్పటికీ క్యాలిక్యులేషన్ ఇలా చేస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ బోర్డ్జీ అండ్ జెనిక్. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, సిడ్జో కూడా అంతే. మెటావర్స్ కాన్సెప్ట్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. సో భారత్ మాతకు జై జలు, జై యూనివర్స్ అంది. డబ్బు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అన్ని వేళల విషయం మనందరికీ వాళ్ళ మనస్ఫూర్తి కొడుతున్నాను. సీ ఇన్ ద టుమారోస్ వీడియో.